విశాఖ జిల్లా కేంద్రంలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా వైసీపీ విశాఖ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. 19వ శతాబ్దంలో కుల వ్యతిరేక ఉద్యమాల్లో స్త్రీ హక్కుల పోరాటంలో సావిత్రిబాయి నిర్వహించిన పాత్ర మరవలేనిదని వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. నాటి సామాజిక ఉద్యమాలలో నాయకత్వ స్థానాల్లో నిలిచిన ఏకైక మహిళగా సావిత్రిబాయి నిలిచిందన్నారు. ఆర్థికంగా సామాజికంగా మరి ముఖ్యంగా ఎడ్యుకేషన్ అనేది చాలా అవసరం. ఆ మూడు రంగాల్లో అభివృద్ధి జరిగితేనే ఈ దేశం అభివృద్ధి జరిగినట్టు భావించి అప్పట్లోనే ఎంతో చైతన్యవంతం చేసి మహిళలందరూ కూడా ముందుకొచ్చి చదువుకోవాలి, వాళ్ళు వాళ్ళ కాలమే నిలబడే విధంగా పోరాటం చేయాలి. ఖచ్చితంగా అప్పుడే మహిళా సాధ్యత పార్టీ రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి జరిగినట్టు అని చెప్పేసి భావించి అప్పట్లోనే ఎంతో చైతన్యం తీసుకుంటే ఒక గొప్ప నాయకురాలి. మరి ఆమె ఆదర్శంగా తీసుకొని ఇవాళ ఈ రాష్ట్రంలో కానీ దేశంలో పరిపాలన కలుగుతూ ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు 50% మహిళలకి అవకాశం ఇచ్చి ఇవాళ ప్రతి ఒక్కరే నామినేట్ పదవులతో పాటు మరి రాజకీయంగా అన్ని విధాలుగా కూడా మహిళలకి కొండంత అండగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన కలుగుతూ ఉంది. ఇలాంటి మహానుభావులను ఆదర్శంగా చేసుకొని పరిపాలన జరుగుతూ ఉంది. కాబట్టి మరి రానున్న రోజుల్లో ఇంకా మహిళలందరూ కూడా చైతన్యవంతం చేసి ఇలాంటి వాళ్ళ యొక్క అంటే అప్పుడిప్పుడు ఆమె అంత గొప్పగా ఆలోచించింది. ఇప్పుడు నేను మహిళా సోదరులు కూడా వాళ్ళ వంతు వాళ్ళ ఆలోచనలు చేసుకొని వాళ్ళ వంతు సహారం పేద మహిళా సోదరులకి అందిస్తూ మరి రాష్ట్రంలో ఉన్న ఇళ్ళతో పాటు చదువు కూడా ఎంతో ముఖ్యమని చెప్పేసి మనం కూడా మన వంతు కృషి చెప్పిన ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ రానున్న పూలే గారు కానీ చాలా వాళ్ళ ఆశయాల కోసం అంబేద్కర్ యొక్క ఆశయాల కోసం వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్భుతమైన పరిపాలన చేస్తూ ఉన్నారు. 56 బీసీ కార్పొరేషన్లు ఇచ్చి గతంలో ఎవరు కూడా మనందరూ గ్రహించారు. ఓన్లీ ఓటు బ్యాంక్ రాజకీయాలుగా మాత్రం వాడుకొని వాళ్ళ ఎదుగుదలకి అసలు పట్టుకున్న ఒక నాయకుడు లేరన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఇందుతో ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు బీసీలందరూ కూడా సామాజికంగా ఆర్థికంగా అన్ని విధాలు అభివృద్ధి జరిగితేనే ఈ రాష్ట్ర అభివృద్ధి జరిగినట్టు భావించి 56 బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి మరి వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరు కూడా తెలియని విధంగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి బీసీ చోళ్ళు అందరూ గుండెలో ఒక దేవునిగా నిలిచారన్న విషయాన్ని మీకు స్పష్టంగా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మనందరం కూడా అడుగు బలహీన వర్గాల కోసం శక్తివంతం లేకుండా కృషి చేయాలని చెప్పిన మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు